హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, మీరు ఉప్పాడ శారీస్ తీసుకున్నాను అన్నారు కదా, వాటి గురించి మాకు షేర్ చేయలేదు, ఏ శారీస్ తీసుకున్నారో మాకు చూపించలేదని అంటున్నారు కదా. సో అందుకే ఈరోజు నేను మీకు చూపించడానికి వీడియో స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి క్రిస్మస్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది. సో పెద్ద పండుగలు రెండు కాబట్టి ఇయర్లీ వన్స్ వచ్చే పండుగలు అవి, పెద్ద పండుగలు, ఫ్యామిలీ అందరం కలిపి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ కాబట్టి. సో మేము మొత్తం మా ఇన్లాస్ ఫ్యామిలీ అండ్ మా మమ్మీ వాళ్ళు మొత్తం మేమందరం కలిపి ఉప్పాడలో ఉప్పాడ షాపింగ్ చేద్దాం. ఈసారి సారీస్ తీసుకుందాము, ఎందుకంటే పట్టు సారీస్ లైట్ వెయిట్ ఇవి చాలా బాగుంటున్నాయి ప్రజెంట్. ఇప్పుడు ఉప్పాడ బాగా ట్రెండింగ్ అయిపోయింది, ఎవరైనా కూడా అందరూ చక్కగా తీసుకుంటున్నారు, తక్కువ బడ్జెట్ నుంచి దొరుకుతున్నాయి కాబట్టి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. పర్సనల్గా నేను కూడా చాలా సారీస్ తీసుకున్నాను, ఆల్రెడీ సారీస్ కట్టుకుని వీడియోస్ కూడా మీ అందరికీ షేర్ చేశాను కదా. ఇప్పుడు మరి సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి క్రిస్మస్కి ఎలా తీసుకోకుండా ఉంటాం చీరలు, అసలే పెద్ద పండుగలు కాబట్టి. సో అందుకనే నేను కొంచెం ఎక్కువే షాపింగ్ చేశాను. సో ఇవి నా చేతిలో శారీస్ ఉన్నాయి కదా, నేను కూడా ఆన్లైన్లోనే చేశాను, డైరెక్ట్ షాప్కి వెళ్ళడానికి అవ్వలేదు. ఎందుకంటే కొంచెం మనకి ఇక్కడ వైజాగ్ నుంచి ఉప్పాడంటే ఆబ్వియస్లీ 2.5 hours టైం పడుతుంది, బట్ అంత టైం లేదు. ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఎలాగో చక్కగా దొరుకుతున్నాయి శారీస్ అండ్ హ్యాపీగా మనం ట్రస్ట్ కూడా చేయొచ్చు. నేను చాలా వరకు మీ అందరికీ రివ్యూస్ కూడా షేర్ చేశాను కదా ఉప్పాడ శారీస్ అన్నీ. సో అందుకే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి నేను ఎక్కడ తీసుకున్నానంటే లక్ష్మీ భవ్య సిల్క్ శారీస్ ఉప్పాడ వాళ్ళది దగ్గర తీసుకున్నాను అనమాట. ఉప్పాడ పట్టు శారీస్ వాళ్ళది నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో చేశాను కదా. కొన్ని శారీస్ నేను మ్యారేజ్ ఫంక్షన్కి ఉందని చెప్పి ఒక 5 sarees తీసుకున్నాను కదా. సో ఆ శారీస్ అందరికీ చాలా బాగా నచ్చి మళ్ళీ నాకు షాపింగ్ చేయమని అందరూ నాకు చెప్పారు. సో అందుకే అత్తయ్య కోసం, తర్వాత మా పిన్ని కోసం, పిన్ని అంటే ఆడబడుచు కోసం, నెక్స్ట్ ఇంకా మాకు ఇద్దరు తోటికోడలు ఉన్నారు వాళ్ళ కోసం, మొత్తం 4 members వాళ్ళు. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తే మమ్మీకి, అక్కకి, నాకు. సో టోటల్ 7-8 sarees దగ్గర వరకు నేను తీసుకున్నాను. సో అందుకే ఆ శారీస్ అన్నీ మీకు ఈరోజు షేర్ చేస్తాను, కాస్ట్తో సహా మీకు చెప్తాను అండ్ పిక్స్ కూడా పక్కన పెడతాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే ట్రై చేయండి, వాళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ. COD ఆప్షన్ అయితే లేదు, దయచేసి అడగద్దు, ఎందుకంటే చాలామంది COD ఉన్నవి షేర్ చేయమంటున్నారు కానీ COD ఆప్షన్స్ పెట్టట్లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. బట్ మీరు ఏం భయపడవసరం లేదు, మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇంటికి కొరియర్ అనేది వచ్చేస్తుంది. మీరేమి అమ్మో డబ్బులు పే చేసాం పట్టు శారీస్ కదా మీరు అస్సలు ఆలోచించద్దు, ట్రస్టెడ్, డెఫినెట్గా మీకు శారీ అనేది వితిన్ 3 days మీకు కొరియర్ అనేది మీ ఇంటికి వస్తుంది. వీళ్ళ దగ్గర ఉప్పాడ శారీస్, కుంపడం పట్టు, తర్వాత చందేరి పట్టు, ఇంకా చాలా వరకు ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ వచ్చాయి. సో మేమేం తీసుకున్నామో వితౌట్ లేట్ నేను మీకు షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ శారీ ఇది, ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు ఈ శారీ. ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఉప్పాడ మగ్గం వర్క్ శారీస్ వస్తున్నాయి కదా, అందులో ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది, అందుకే ఫస్ట్ నేను ఈ శారీ ట్రై చేశాను. సో ఈ శారీ వచ్చేస్తే ఇది నా కోసమే తీసుకున్నాను నేను ఈ శారీ. సో అందుకే ఫస్ట్ నా శారీ చూపించేస్తున్నాను మీకు. సో ఉప్పాడ మగ్గం వర్క్ వస్తుంది కదా, సో ఆ శారీ మాట ఇది. సో మీకు నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో శారీ అంతా మీకు ఇట్లా వస్తుంది, మంచి ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ కలర్ శారీ. ఇక్కడంతా మీరు చూస్తే బుటాస్ వస్తున్నాయి చూసారా, ఇదంతా మనకి మగ్గం వర్కే. ఇంకా మనం మగ్గం వర్క్ చేయించుకోకుండా హ్యాపీగా వచ్చేస్తుంది. అండ్ శారీ కూడా నేను ఇక్కడ వేసి చూపిస్తాను చూడండి, ఎంత బాగుందంటే అండ్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. మీకు శారీ ఏదైతే ఐ మీన్ ఈ కలర్ వచ్చింది కదా, సో ఈ కలరే మీకు బ్లౌజ్ వస్తుంది. పిక్ నేను పక్కన ఇన్సర్ట్ చేస్తాను, మీకు అప్పుడు ఐడియా ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా మీకు స్క్రీన్ మీద రాస్తాను, చెక్ చేసుకోండి. సో ఈ మగ్గం వర్క్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. మొత్తం శారీ అంతా మీరు మగ్గం వర్క్ చేయించుకోవాలంటే మీకు దగ్గర దగ్గర చాలా ఎక్కువ పడిపోద్ది, బట్ ఈ ప్రైస్కి మీకు వస్తుంది అంటే నాకు తెలిసి చాలా వర్త్ అనిపించింది. సో నేను అందుకే ఇప్పుడు ప్రెజెంట్ ఈ శారీ ట్రెండింగ్ కదా అని ఇది తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేస్తే బ్లౌజ్ పీస్. సో బ్లౌజ్ పీస్ కూడా మనకి మగ్గం వర్క్ చేయించి వచ్చేసింది కాబట్టి హ్యాపీగా మీరు స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు. సో వర్క్ నేను చూపిస్తాను చూడండి. సో వర్క్ అయితే ఇట్లా వస్తుంది. సో చూసారా వర్క్ ఇలా వచ్చేసింది, మీకు బ్యాక్ సైడ్ నెక్ అంతా కూడా మీకు ఇలా వస్తుంది వర్క్. సో ఇదైతే చాలా చాలా బాగుంది వర్క్ అంతా కూడా. అండ్ మీకు ఇక్కడ నెక్ దగ్గర మళ్ళీ వస్తుంది అండ్ ఆల్సో హ్యాండ్స్ దగ్గర కూడా మీకు ఇలా వచ్చేస్తుంది. ఇంకా మీరు వర్క్ చేయాల్సుకోవాల్సిన అవసరం లేకుండా నెక్ డిజైన్ కూడా వచ్చేసింది, జస్ట్ స్క్వేర్ నెక్. సో ఇలా వస్తుంది అన్నమాట, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ సారీ అయితే మాత్రం నిజం చెప్తున్నాను, చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది, నాకు అంత బాగా నచ్చింది. సో ఇది ఫస్ట్ శారీ, ఇది నా కోసం తీసుకున్నది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక శారీ. సో ఈ శారీ వచ్చేసి మా అత్తయ్య కోసం తీసుకున్న శారీ ఇది. సో శారీ పిక్ ఇలా ఉంటుంది. సో ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంది. మీకు శారీ మీకు ఓపెన్ చేస్తాను, సో మీరు చెక్ చేయొచ్చు.
సో ఇది కూడా చాలా బాగుంది. ఇది డిఫరెంట్గా ఉంది, కొత్తదంట. ఇప్పుడు ప్రజెంట్ శ్రీవంశీ సంథింగ్ సిల్క్ శారీ పట్టులో వచ్చింది మాట ఇది. అండ్ ఇక్కడ మీకు పోచంపల్లి టైప్లో డిజైన్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా క్రీమ్ కలర్, పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ టాజిల్స్ దగ్గర కూడా మీకు ఇలా వచ్చింది వర్క్. సో ఇది నేను జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నీ కూడా చక్కగా నీట్గా మనకి ఫోల్డింగ్ చేసి ఉన్నాయి కాబట్టి విప్పి చూపించాలంటే కొంచెం మళ్ళీ మడత ఎక్కడ నలిగిపోతుందా అన్నట్టుంది నాకైతే. సో శారీ మీకు ఇట్లా వస్తుంది మొత్తం. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ ఇలా ఉంటుంది. మొత్తం శారీ అంతా కూడా మీకు ఇలా చెక్స్ టైప్లో వస్తుంది. మంచి లైట్ కలర్ ఇది. ఈ శారీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. దీంట్లో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో తెలీదు, మీరు అతను అడిగితే మీకు డెఫినెట్గా అతను షేర్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి అక్క కోసం తీసుకున్న శారీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి అక్క కోసం. ఆల్రెడీ నా దగ్గర బ్లాక్ శారీ ఉంది కదా, బ్లాక్ టిష్యూ శారీ, బుటా శారీ, అది చూసినప్పుడు మా అక్కకు చాలా బాగా నచ్చి సో బ్లాక్ కలర్ తీసుకోమని చెప్పింది. ఇది కొంచెం మనకి ఇన్స్ట్రుమెంటల్లో వస్తున్నాయి, చూసారు కదా, డ్రమ్స్, వీణా, అవి తబలా ఆ టైప్ వచ్చింది శారీ. ఇప్పుడు బ్లాక్ కలర్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. ముఖ్యంగా నేను తీసుకున్న పట్టు శారీస్ అన్నీ వెరీ లైట్ వెయిట్, హ్యాపీగా క్యారీ చేసేయచ్చు పిల్లలతో గట్టని, ఫంక్షన్స్లో కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. సో మొత్తం శారీ నేను మీకు చూపిస్తాను. దీనికి వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. అంటే బ్లౌజ్ అంటే మీకు ఇది అంతా మీకు కొంచెం యాష్ కలర్ కదా, బ్లాక్ బార్డర్ వస్తుందా. దీనికి కాంట్రాస్ట్ అంటే మీకు బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఈ జరీ టైప్ బార్డర్ వస్తుంది అన్నమాట. ఈ శారీ అయితే చాలా బాగుంది. దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, కావాలంటే అడగచ్చు. బట్ ఈ కలర్ ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ డిజైన్ కాబట్టి కొంచెం వెరైటీగా ఉన్నాయి. నేను అన్నీ కూడా ఏంటంటే సంక్రాంతికి వానికి ఏంటంటే లేటెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ మేము ట్రై చేసాము, మీకు షేర్ చేస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేస్తారు కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మమ్మీ కోసం తీసుకున్న శారీ. మమ్మీకి వచ్చేసి కుంపడం పట్టు అంటారు కదా, సో ఆ శారీ తీసుకున్నాను. ఎందుకంటే మమ్మీ దగ్గర ఆ శారీ లేదు, ఉప్పాడైతే ట్రై చేశారు కానీ కుంపడం తీసుకోలేదు, అందుకని చెప్పేసి మమ్మీ కోసం ఈ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళే కాదు మనకైనా కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. శారీ అంతా కూడా మీకు ఇలానే వస్తుంది, ఫుల్ చెక్స్ వస్తుంది అంతా. దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఎక్కువ ట్రెండింగ్ కలర్ అయితే మీకు రాయల్ బ్లూ అండ్ యెల్లో కలర్ వస్తుంది కదా, అందరు ఎక్కువ అదే తీసుకుంటున్నారు. బట్ ఎందుకో మమ్మీకి ఈ కలర్ నచ్చింది, సో అందుకే. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆ షైన్ చూసారు, ఆ పట్టు షైన్ అదంతా కూడా చాలా చాలా బాగుంది. సో ఇట్లా వస్తుంది మొత్తం. మీకు ఇంకా శారీ నేను మీకు విప్పి చూపిస్తే ఇంకా టోటల్ మొత్తం శారీ అంతా ఇట్లానే వస్తుంది ఫుల్. ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది. సో ఇది మమ్మీ కోసం తీసుకున్న శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేస్తే ఇది మా ఆడపడుచుకు తీసుకున్న శారీ అన్నమాట. సో ఇది, సో శారీ చూసారా, సేమ్ ఇలాంటిదే నా దగ్గర ఉంది. ఉప్పాడ పట్టు నేను ఇంతకుముందు తీసుకున్నాను బట్ ఇంకా వర్క్ చేయించలేదు, అది చేయించాలి. బట్ ఇదైతే సేమ్ అలాంటిదే, నా శారీ చూసి నచ్చి నాకు కూడా ఇలాంటిది తీసుకోమని అంటే అప్పుడు నేను ఈ శారీ వాళ్ళకి బుక్ చేశాను. సో శారీ అంతా ఇలా వస్తుంది. ఈ కలర్ కూడా ట్రెండింగే, కొంచెం డిజైన్ అంతా మీకు ఇలా ఫ్లవర్స్ టైప్ ఫ్లోరల్ టైప్లో వస్తుంది మొత్తం డిజైన్ అంతా. అండ్ మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది, బిగ్ బార్డర్ వస్తుంది, ప్రతిదీ కూడా మీకు మంచి బార్డర్తో వస్తుంది శారీ అంతా కూడా. సో చూడండి ఎంత బాగుందంటే వెరీ లైట్ వెయిట్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ అంతా ఇట్లానే వస్తుంది, ఇలా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది కదా. ఎంతైనా పట్టు చీరలు మించింది ఇంకేమీ లేదు, కంపల్సరీగా మీ వార్డ్రోబ్లో పట్టు శారీస్ అనేవి కొన్ని ఉండాలి. ఇప్పుడైతే మాత్రం ఉప్పాడ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సో అయిపోయింది, ఇంకొక టూ శారీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మా తోటికోడళ్ళు తీసుకున్నారన్నమాట, నా కో సిస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు తీసుకున్నారు. ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్, ఇది ఏంటంటే కొంచెం మనకి టిష్యూ, ఇంతకుముందు టిష్యూ ప్లెయిన్ టిష్యూసే వచ్చేవి, మీకు ఐడియా ఉందో లేదో, నా వీడియోస్ చూస్తే మీకు ప్లెయిన్ టిష్యూసే చూపించాను కదా. బట్ ఈసారి ఏంటంటే ఈ ప్లెయిన్ టిష్యూస్ కాస్త కొంచెం మనకి ఇలా యానిమల్స్ టైప్ ప్రింటెడ్ డిజైన్స్లా వచ్చాయి. సో ఇలా కూడా ఈ మోడల్ కూడా బాగుంది. ఇది ఫుల్ మనకి టిష్యూ, సిల్వర్ టిష్యూ, ఇది కూడా మంచి ట్రెండింగ్. దీని మీద మీరు బ్లౌజ్, యాక్చువల్లీ దీనికి సేమే బ్లౌజ్ వస్తుంది బట్ మీరు ఏం చేస్తారంటే దీని మీద కాంట్రాస్ట్ వేసుకుంటే కొంచెం మిర్రర్స్ టైప్ బ్లౌజ్ వస్తాయి కదా, అది వేసుకుని పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇది దీంట్లో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో శారీ అంతా మీకు ఇట్లానే మొత్తం ఇలా యానిమల్స్తోనే వస్తుంది శారీ, మొత్తం ఓవరాల్గా శారీ ఇలానే వస్తుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇది ఒకరికి అండ్ ఇంకొక లాస్ట్ కో సిస్టర్కి ఒకటి ఈ శారీ ఒకటి తీసుకున్నాను. సో ఇది, సో ఇది వచ్చేసి మనకి ఇది కూడా టిష్యూ శారీయే, దాంట్లో అది ఫుల్ మీకు సిల్వర్ టిష్యూ వస్తుంది కదా, ఇది కొంచెం గోల్డ్ టిష్యూ టైప్లో వస్తుంది శారీ. సో గోల్డ్ టిష్యూకి మనకి ఇక్కడ యానిమల్ ప్రింట్ వస్తుంది. ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. సో ఇది శారీ, ఓవరాల్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా. సో శారీ ఓపెన్ చేస్తే
మీకు ఇట్లా వస్తుంది శారీ. ఇది కూడా చాలా చాలా బాగుంది. సో ఈ టూ శారీస్ మేము ఇప్పుడు మా కోసం తీసుకున్న పండక్కి తీసుకున్న శారీస్. ఇంక ఇవన్నీ కూడా మేము అందరం వర్క్స్కి ఇవ్వాలి, వర్క్లు చేయించుకోవాలి, పండక్కి అప్పుడు కట్టుకుంటాము. సో అంటే నేను ఇంకొక శారీ చూపించడం మర్చిపోయాను. ఇది కూడా యాక్చువల్లీ నేను లాస్ట్ టైం చేశాను కదా, ఫస్ట్ టైం అతనితో నేను చేసేటప్పుడు నాకు టూ శారీస్ నేను అతని దగ్గర తీసుకున్నాను అనమాట. అందులో ఒకటి గోల్డ్ టిష్యూ శారీ, మీరు చూసేసే ఉంటారు. ఇది ఇంకా నేను కట్టుకోలేదు, సో కట్టుకోవాలి. సిల్వర్ బుట్టా వస్తుంది, నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను. సో ఈ శారీ చూసి అప్పుడు అక్క కూడా ఆ మోడల్లో తీసుకుంది అనమాట. సేమ్ అయితే ఎందుకని, కొత్త మోడల్ ఇన్స్ట్రుమెంటల్ కదా అని. మీకు ఇక్కడ సిల్వర్ కలర్ బార్డర్ వస్తుంది, మొత్తం శారీ అంతా మీకు ఇలా బుటాస్ వస్తాయి. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. సో దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి నేను వర్క్ చేయించేసుకున్నాను. సో ఇట్లా వస్తుంది. సో జుమ్కా వర్క్స్ చేయించుకున్నాను అనమాట. ఇది సిల్వర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ వర్క్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఇది నేను తీసుకున్న శారీ, ఇది ఇంకా కట్టలేదు అనమాట. ఈసారి కట్టుకున్నప్పుడు డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చి నేను ఇదొకటి గోల్డ్ టిష్యూ శారీ ఒకటి అతని దగ్గర తీసుకున్నాను. సో అందుకే క్వాలిటీ అదంతా బాగా నచ్చే నేను మళ్ళీ ఇతని దగ్గర షాపింగ్ చేయడానికి కూడా కారణం ఇదే. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగున్నాయి, లాస్ట్ టైం తీసుకున్నావు కదా మంచి క్వాలిటీ బాగున్నాయి, మళ్ళీ ఇక్కడే బుక్ చేయను అన్నారని చెప్పి నేను మళ్ళీ ఇతని దగ్గర తీసుకోవాల్సి వచ్చింది. బట్ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం. అందుకే మీకు చెప్తున్నాను కదా, అస్సలు మిస్ అవ్వద్దు. పెళ్ళిళ్ళ సీజన్ టైమ్స్లోని ఫంక్షన్స్ అప్పుడు ఎలాంటి అవసరానికి కానీ ఇప్పుడు కంపల్సరీగా పట్టు చీరలు కట్టుకుంటున్నారు. ఒకప్పుడు పట్టు చీరలు అంటే చాలా బరువుగా ఉండి ఎవ్వరూ కూడా కట్టేవారు కాదు. ఆ చీరలన్నీ పెళ్లి చీరలు అవన్నీ నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి, బట్ కట్టుకోవట్లేదు. అప్పుడు కట్టుకునేవే, పెళ్లిలో కట్టుకుని తప్ప మళ్ళీ కట్టట్లేదు, ఎందుకంటే అంత బరువు ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటంటే చక్కగా మనకి లైట్ వెయిట్లు వచ్చేస్తున్నాయి కాబట్టి చిన్న టెంపుల్కి వెళ్ళినా కూడా హ్యాపీగా పట్టు చీర కట్టేసుకోవచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. సాఫ్ట్గా ఉంటున్నాయి, చక్కగా క్వాలిటీ బాగుంటున్నాయి, లైట్ వెయిట్లో ఉంటున్నాయి కాబట్టి పిల్లలతో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా జర్నీస్ చేసే టైంలో మనకి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా కట్టుకోవచ్చు అని చెప్పి ఇంక అందుకే ఇంక నేను ఉప్పాడలోని వాటిలోనే ట్రై చేద్దామని అనిపించి ఇంకా పట్టు చీరలు అంటే ఉప్పాడ నేను చూసుకుంటున్నాను అనమాట. సో అందుకు మీరు కూడా లింక్స్ అన్నీ ఇచ్చాను అండ్ కమెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేస్తాను. చాలామంది డిస్క్రిప్షన్లో తెలియట్లేదు కాబట్టి కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, కమెంట్స్లోనే ఉంటుంది. సో మీరు అప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు గ్రూప్లోకి యాడ్ అవ్వచ్చు. సో గ్రూప్లోకి యాడ్ అయిన తర్వాత మీరు నచ్చితే డెఫినెట్గా తీసుకోవచ్చు, ఓకేనా? సో అందుకే చాలామంది అడుగుతున్నారు, షేర్ చేయండి మీరు ఎక్కడ తీసుకున్నారో మాకు, ఐ మీన్ ఉప్పాడ మీరు తీసుకున్నాను అన్నారు కదా, శారీస్ ఇప్పటి వరకు చూపించలేదని అడిగారు కదా, అందుకే మీ అందరి కోసం నేను చూపించాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. క్వాలిటీ అయితే మాత్రం చెప్పుకోవసరం లేదు, చాలా బాగున్నాయి అండ్ కాస్ట్కి తగ్గట్టుగా మెటీరియల్ ఇంకా ఎక్కువ క్వాలిటీతోనే ఉన్నాయి. సో ఇవి నేను తీసుకున్న రీసెంట్గా సంక్రాంతి క్రిస్మస్కి చేసిన షాపింగ్ శారీస్, ఉప్పాడ పట్టు శారీస్. మీకు ఇందులో ఏది బాగా నచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. నాకైతే మాత్రం నా శారీ బాగా నచ్చింది, ఎందుకంటే అది కొత్తది కదా, ఇప్పుడు మగ్గం వర్క్ వచ్చింది కాబట్టి నా శారీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఓకే, మరి అయితే ఈ వీడియో మీ అందరికీ బాగా యూస్ఫుల్ అయింది అండ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.